వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? ప్రజలకు అందుబాటులోనే ఉంటా, మంచి పరిపాలన అందిస్తున్నారు. అదే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? నేరుగా ప్రజలకు అందటం అది ఒక గొప్ప శుభ పరిణామం. అయితే మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజలకు నేరుగా అందించడం అనేది ఒక గొప్ప శుభ పరిణామంగా భావిస్తున్నాం. అంటే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు డైలీ తిరుగుతూనే ఉంటారు. అవును. ఎలా ఉన్నాయి రోడ్లు అవని, డ్రైనేజ్ అవని, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఎంత మేరకు పనిచేస్తుంది? వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, రోడ్లు కూడా మొన్న మధ్య వర్షాకాలం దెబ్బతున్నాయి, ఆ తర్వాత ఫండ్స్ వచ్చిన తర్వాత రోడ్లన్నీ చక్కగా వేసి బాగానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా. అయితే మీరు ఆటో నడుపుతూ ఉంటారు కాబట్టి మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కూడా ఉంటుంది. ఉంది. వచ్చాయా మీకు డబ్బులు? 10,000 రూపాయలు 2 సార్లు వేయడం జరిగింది. అవును, వచ్చినాయండి వచ్చినాయండి. అవి మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మేము ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ, బ్రేకులు చేయించుకోవడానికి కానీ, ఇంట్లో ఉపయోగించుకోవడానికి కానీ మాకు ఎంతగానో సహాయపడ్డాయి. గత ప్రభుత్వాలు కూడా మాకు ఏమి సహాయం అందించింది ఏమీ లేదు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు ఎంతగా చేదోడు వాదోడుగా మాకు నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అయితే విజయవాడ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, 49 స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. టీడీపీ 14 స్థానాలకే పరిమితమైంది. ఎలా చూస్తారు ఇంత పెద్ద విజయం ఎలా వచ్చిందంటారు వైఎస్ఆర్సీపీ? ప్రజలు ఆదరణ ఉన్న పార్టీ ఏదైనా అభిమానం పొందుతుందండి. సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందిస్తా వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఆదరించారు. గొప్ప విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. కానీ గత ప్రభుత్వాలు చూస్తే ఈ జన్మభూమి కమిటీలని, ప్రజలు వాళ్ళ నాయకులు కార్యకర్తలు లంచాలు తీసుకుంటూ మాకు ఇల్లు ఇప్పించడానికే చాలామంది దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు నేరుగా మాకు ఇళ్ల పట్టాలు రావడం అనేది అది ఒక గొప్ప విషయం అండి. అది పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు ఉన్నా తప్పులేదు అలాంటి ముఖ్యమంత్రి. అది మా పరిస్థితి. అయితే మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఆటో నడుపుతూ ఉంటారు కాబట్టి, విజయవాడలో నడిచే ఆటోలన్నీ దాదాపుగా దగ్గరలో అన్నీ గ్యాస్తో నడిచే పనులు, కానీ గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, ఎలా చూస్తారు? గ్యాస్ ధరలు పెరిగిపోవటం అనేది కేంద్రంతో సంబంధించిన విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి మీరు ముడిపెట్టకండి. అంటే ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే, ఈ పెట్రోల్ ధరలు అవని, డీజిల్ ధరలు అవని, గ్యాస్ ధరలు అవని రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్లే. చేతగానితనం అని ఎలా అనుకుంటున్నారు? చేతగానితనం అని ఎలా అనుకుంటున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, గ్యాస్ ప్రొడక్ట్స్ కానీ ఇతర దేశ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రతి రాష్ట్రంలోనూ వ్యాట్ వేస్తున్నారు కదా, అవి వేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రం కూడా అలానే వేస్తుంది. అన్ని రాష్ట్రాలకు తగ్గి వ్యాట్ తగ్గించేసి అన్నీ సక్రంగా ఉంటే మా రాష్ట్రం కూడా శుభ్రంగానే ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికిను, కేంద్ర ప్రభుత్వం పథకాలకిను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మీరు ముడిగిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లి వ్యవహారాలు మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి వ్యవహారం మాత్రం చేయకండి. అది మంచి పద్ధతి కాదు. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా చూస్తారు? అది గొప్ప విజయం అందిస్తారండి. మన దేశంలోనే అది ఒక గొప్ప మెజార్టీ వస్తుంది. చందం అంటే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, మరి ఎలా చూస్తారు దీన్ని? టీడీపీ వచ్చేయండి. టీడీపీ ఈరోజు ప్రభుత్వం కాదు, ఈరోజు పార్టీ కాదు, అది 30 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వం. అది ఈరోజు ప్రభుత్వం కాదు. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీని నాశనం చేశారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వాళ్ళమే. మేము మా పుట్టకంతా తెలుగుదేశం పుట్టకే, కానీ మేము వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి మేము వైఎస్ఆర్ పార్టీలో రావటం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం రావాలంటే ఆ పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, లేదు హీరో జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చినట్లయితే పార్టీ కొంచెం పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి. నాయకత్వం అనేది ఎవరు, నాయకత్వం అనేది ఎవరున్నా, మీరున్నా నేనున్నా, నాయకత్వం అనేది ఒక పార్ట్ లాంటిదే. కింద క్యాడర్లో మార్పు రావాలా, కష్టపడే తత్వం రావాలా, లంచగుండితనం పోవాలా. అధికారం వచ్చినప్పుడల్లా ప్రతి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ పథకాలు ప్రజలకు నేరుగా అందకుండా
చేయటం వల్లనే ప్రభుత్వం ఈ రోజున తెలుగుదేశం పార్టీ పతనమైంది. నాయకులు అనేవాళ్ళు ఎవరైనా పర్లేదు, నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పరిపాలన నాయకత్వ లక్షణాలు అందరికీ ఉన్నాయి. ఆయనకు నమస్కారాలు. కిందకున్న క్యాడర్ మారాలా, పార్టీ కార్యకర్తలు మారాలా. పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి ఇల్లు ఇవ్వడానికి లంచాలు తీసుకొని పథకాలు జరనేయకుండా ప్రజలకు జరనేయకుండా అంటే ప్రజా తీర్పు ఇలానే ఉంటుంది. ఇది ఇలా చెప్తున్నాను. అయితే జనసేన పవన్ కళ్యాణ్ కూడా మంచిగానే ఇప్పుడు ఆధిక్యత చూపిస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్స్లో కొంతమేరకు మేము ప్రభావితం చేశాము అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కన్నా నోరు మూసుకోవడం బెటర్ అని ఆలోచన. అంటే బీజేపీతో ఇప్పుడు పొత్తులో ఉన్నారు, ఏది బీజేపీ పొత్తు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఆలోచన. ఎందుకంటే ఆ మాట కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నడపడం అనేది ఒక శుభ పరిణామం, కానీ పార్టీ పెట్టినంత మాత్రాన అధికారంలోకి రాదు. కష్టపడే తత్వం రావాలి. ఆ కష్టపడే తత్వం లేదు, నిలకడతనం లేనప్పుడు ఏ పార్టీ మనుగడ సాధించదు. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ కొన్ని చోట్ల విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో కొన్ని డివిజన్లలో కలిసి పోటీ చేశాయి, కానీ టీడీపీ జనసేన రెండు ఒకటైనట్లయితే మళ్ళీ వైఎస్ జగన్ మీద ఆ ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉండిద్దా? 100% ఉండదు, 100% ఉండదు. ప్రజలు ఈ ముసుగుని తీసి చూశారు కాబట్టి వీళ్ళు ఇలానే ఉంటారు, లోపాయకార ఒప్పందాలతోనే ఇలానే ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఎవరు కూడా ఈ పార్టీలకు ఎవరు కూడా మద్దతు పలకరు. అయితే మరి ఇప్పుడు లోకేష్ని కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్లయితే తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? నేను చెప్పాను కదా, నాయకత్వ లక్షణాలు ఎవరికైనా ఉండొచ్చు. కింద క్యాడర్ మారాలా, కార్యకర్తలు మారాలా, వారు మారినప్పుడు ఎవరైనా సీఎం అవుతారు. సరే, అయితే గ్రామ వాలంటీర్లు అవని సచివాలయ వ్యవస్థ అవని ఎలా పనిచేస్తుంది అంటారు? అంటే ప్రతి ఇంటికి రావడము, సమస్యల్ని తెలుసుకోవడము ఇట్లాంటి మీద దృష్టి పెడుతున్నారు. బాగా అందుతున్నాయి పథకాలు, బాగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్గా పనిచేస్తుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కాకుండా ఇంకా ఏమైనా పథకాలు మీ ఇంటికి ఏమైనా వచ్చాయా? అన్నీ మేము మాకు పథకాలు ఉన్నాయండి, మా ఇంట్లో అర్హులైన వారందరికీ మాకు అందుతున్నాయి పథకాలు. అదే స్థానిక ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే మల్లాది విష్ణు గారు ఉన్నారు సెంట్రల్లో, ఇక్కడ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, తూర్పులో ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు. ఎలా ఉంది, ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారా ఎమ్మెల్యేలు అవని ప్రజాప్రతినిధులు అవని? బాగానే పట్టించుకుంటున్నారండి, వెళ్తే రెస్పాండ్ అవుతున్నారు, చక్కగా వాళ్ళకు సాధ్యమైనంత వరకు మాకు ఏ సమస్య వచ్చినా తీర్చగలుగుతున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దేవాలయాల్లో అక్రమాలు అవినీతులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షం టీడీపీ అంటుంది, ఎలా చూస్తారు? ఆ రోజు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి కనకదుర్గమ్మ గుడిలో రుద్ర పూజలు చేశారు కదా, మరి ఆ రోజున ఈ సమస్యను మరి మా అడగలేరా? అంటే ఈ రోజున ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారని ఈ దొంగిలించారు, ఈ దొంగిలించారు, అవి జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్తున్నారు. ఆ రోజున మీరు ఎందుకు అడగలేకపోయారు? మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి ఒక లెక్క, మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఒక లెక్క. అలాగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు, చేస్తున్న ప్రతి మంత్రి అయినా సరే మంచిగానే చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరు ఎలా ఉంది? రేపు కృష్ణా డిస్టిక్లో పేర్ని నాని అవని కొడాలి నాని అవని మంత్రులుగా ఉన్నారు, వీళ్ళు ఎలా చూస్తున్నారు? వాళ్ళు కృష్ణా జిల్లాలో ఈ రోజున అన్ని మున్సిపాలిటీలు కానీ అన్ని కార్పొరేషన్లు కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీకి అందినాయి అంటే అవి వాళ్ళ మంత్రుల పనితీరును బట్టే, లేకపోతే వీళ్ళు పని చేయకపోతే ఎవరు ప్రజలు ఓటేయరు, ప్రజలకు ఏ పథకాలు అందకపోతే ఓటు వేయరు. పని చేస్తున్నారు కాబట్టే, ప్రజలకు పథకాలు అందుతున్నాయి కాబట్టే ఓటు వేయగలిగారు అని మంత్రులు పనిచేస్తున్నారనేది 100% కరెక్ట్, చేస్తున్నారు వాళ్ళు పని.